హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఈటెల రాజేందర్ తిరిగి మళ్లీ సొంత గూటికి అంటే టీఆర్ఎస్లోకి వెళ్లబోతున్నారు అనే వార్త కలకలం సృష్టించింది. డెక్కన్ క్రానికల్లో ప్రచురితమైన ఈ వార్త దావానలలా వ్యాపించింది. అయితే దీని మీద గత 2 రోజులుగా చర్చోపచర్చలు అయితే సాగుతూ ఉన్నాయి. ఈటెల రాజేందర్ తిరిగి టీఆర్ఎస్లోకి వెళ్తారు. టీఆర్ఎస్లోకి వెళ్ళినందుకు ఆయనకి డిప్యూటీ సీఎం పదవిని కేసీఆర్ ఆఫర్ చేశారు. స్వయంగా కేసీఆరే ఆయనతో మాట్లాడారు. సో దీనికి ఈటెల రాజేందర్ కూడా వస్తానని కానీ రానని కానీ ఆయన స్పందించకపోయినప్పటికీ సానుకూలంగా విన్నారు అనేది ప్రధానంగా వస్తున్న వార్త. అయితే ఏదేమైనప్పటికీ ఈ వార్త కాస్త బీజేపీ అధిష్టానంలో కదలిక తీసుకొచ్చింది. ఈటెల రాజేందర్ని బీజేపీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది, అలాగే రాజగోపాల్ను కూడా ఢిల్లీకి పిలిపించింది. ఆల్రెడీ అక్కడ డీకే అరుణ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడాను ఇటు బీజేపీ అధిష్టానంతో సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశం తర్వాత ఈటెల రాజేందర్ భవితవ్యం తేలనుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే వాస్తవానికి అసలు టీఆర్ఎస్కి మళ్ళీ ఈటెల అవసరం ఉందా అనేది ఇక్కడ ప్రధానంగా చర్చకొస్తున్న పాయింట్. ఈటెల రాజేందర్ ఏమంటున్నారు, నన్ను ఎవరూ పిలవలేదు, ఇది కేవలం తానంటే గిట్టనే వాళ్ళు బీజేపీలో చేస్తున్న ప్రచారంగా ఆయన కొట్టిపారేస్తూ ఉన్నారు. ఇటువైపు టీఆర్ఎస్లో కూడా అలాంటి అవసరం మాకు లేదు, మేము ఈటెల లాంటి నాయకులు అవసరం లేదు, మా దగ్గర ఆల్రెడీ నాయకులు ఉన్నారు, బీజేపీ లాంటి పార్టీలకు నాయకత్వ సమస్య ఉంది కాబట్టి, సరైన నాయకులు లేరు కాబట్టి వాళ్ళకు అవసరం ఉంది కానీ ఇలా వలసల్ని ప్రోత్సహించడం మాకైతే లేదని టీఆర్ఎస్ చెబుతోంది. అయితే ఇక్కడ వాస్తవానికి ఘర్ వాపసీ పేరుతో కేసీఆర్ తనకు కోల్పోయిన ప్రాభవాన్ని, పార్టీ నుంచి వెళ్ళిపోయిన అందరినీ కూడా తిరిగి తీసుకొచ్చే పనిలో ఉన్నారని చెప్తున్నారు. దానికి 2-3 రకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేశారు, అంటే దేశవ్యాప్తంగా పోటీ చేయాలనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పంతోనే టీ తీసి బి పెట్టారు. సో భారతీయ రాష్ట్ర సమితి ఇవాళ దేశవ్యాప్తంగా, అంటే ఆయన బయట గెలవాలంటే ముందు ఇంట గెలవాల్సిన అవసరం ఉంది. మొన్న మునుగోడు ఎన్నికల్లో తర్వాత కేసీఆర్ దూకుడు పెంచారని చెప్పాలి. అంటే మామూలుగా మునుగోడు ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాలేదు. సో చాలా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. మండలానికి ఒక మంత్రిని పెట్టింది, గ్రామానికి ఒక ఎమ్మెల్యేకి బాధ్యతలు అప్పగించింది. ఇంత చేస్తే అక్కడ టీఆర్ఎస్ గెలుపు సాధ్యమైంది. పైగా ఇటువైపు వామపక్షాలు బలం, మద్దతు అనేది ప్రధానంగా కలిసి వచ్చింది. వామపక్షాలు కనుక వీళ్లతో పాటు లేకపోతే ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓడిపోయేది. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డికి 18,000 రూపాయల కాంట్రాక్ట్, 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు అన్నది ప్రధానంగా ప్రభావం చూపింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేశారు అనేది కూడా ప్రభావం చూపింది. ఇవన్నీ కూడా ప్రభావం చూపావి కాబట్టి అక్కడ టీఆర్ఎస్ గెలవగలిగింది. ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే, అక్కడ అంటే ఉత్తర తెలంగాణలో ఉన్నంత బలంగా బీజేపీ నల్గొండ జిల్లాలో లేదు. నల్గొండ జిల్లాలో గతంలో మనం చూసాం, హుజూర్ నగర్లో జరిగిన ఎన్నిక కావచ్చు, ఆ తర్వాత నాగార్జునసాగర్లో జరిగిన ఎన్నిక కావచ్చు, ఇప్పుడు మునుగోడు కావచ్చు, ఈ 3 ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోవడం జరిగింది. అంటే నల్గొండలో వామపక్షాల బలం కొంచెం ఎక్కువగా ఉండటం కారణంగా బీజేపీ అక్కడ గెలుపు సాధించలేకపోతుంది. ఈ రీజన్స్ అన్నీ ఉన్నాయి తప్ప మునుగోడు ఎన్నికలో విజయం సాధించడాన్ని గొప్పగా లేకపోతే బలంగా భావించకూడదనే విషయం కేసీఆర్కి తెలుసు. సో ఈ వాస్తవం తెలుసు కాబట్టి మళ్ళీ ఘర వాపసీ పేరుతోటి బీజేపీని కోలుకోలేని విధంగా కొట్టాలి అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి బీజేపీకి నాయకులు లేరు, బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఒక బండి సంజయ్ లాంటి నాయకుడు కాస్త దూకుడు పెంచి బీజేపీని సీన్లో అంటే పోటీలో నిలబెట్టారు, కానీ నిజానికి పెద్ద నాయకుల కొరత అయితే ఉంది. వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచో టీఆర్ఎస్ పార్టీ నుంచో నాయకులను తీసుకురావాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ నాయకులే వెళ్లకుండా, వలసలు వెళ్లకుండా చేయగలిగితే టీఆర్ఎస్ నుంచి చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారన్న మాటలు వినపడతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తిరిగి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న ఒక లెక్క ప్రకారం గనక ఈటెల రాజేందర్ని వెనక్కి తీసుకొస్తే గనక ఖచ్చితంగా బీజేపీ ఇది ఒక సెట్ బ్యాక్ అవుతుంది బీజేపీకి, అలాగే టీఆర్ఎస్ ప్రభ పెరుగుతుంది అని చెప్పేసి కొన్ని విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. అందుకే కేసీఆర్ ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా ఘర్ వాపసీ పేరుతో అందరిని వెనక్కి తీసుకొద్దాం, పర్వాలేదు, ఇవాళ ఈటెల దగ్గర తగ్గినా పర్లేదు, కానీ దేశంలో బీజేపీని కొట్టే స్థాయికి మనం వెళ్ళాలంటే ఇది తప్పదని టీఆర్ఎస్ భావిస్తూ ఉంది. అందుకే కేసీఆర్ ఈ ఎత్తుగడ వేశారని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇది ఎంతవరకు వాస్తవం అని మనం ఒకసారి మనం చూస్తే, ఒకవేళ నిజంగానే కేసీఆర్ పిలిచుండొచ్చు, మరో 2 ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఈటెలకు వ్యతిరేక వర్గం, ఈటెల రాజేందర్ బీజేపీలో ఎదుగుతారేమో, బీజేపీలో ఆయన ఎదగకుండా చేయాలని వ్యతిరేక వర్గం ఇలాంటి ఒక వార్తను పుట్టించి కూడా ఉండొచ్చు.
లేదా ఈటెల వర్గమే ఈ వార్తను కూడా క్రియేట్ చేసి పుట్టించి కూడా ఉండొచ్చు. రీజన్ ఏంటంటే ఈటెలకు బీజేపీలో ప్రాముఖ్యత ఆయన అనుకున్నంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అనుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రాముఖ్యత రావాలి అంటే ఖచ్చితంగా ఈటెలకు ఏదో ఒకటి ఈటెల వెళ్ళిపోతారని చెప్తే ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం పిలుస్తుంది అని భావించి ఈ రకమైన ప్రచారాన్ని కూడా చేయించి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే ఈ వార్త కాస్త ఈటెలకు కొంత బీజేపీలో కొంత స్థానాన్ని పెంచడానికి అంటే ఆయనకి ఉనికిని మరింత చాటుకోవటానికి అయితే ఉపయోగపడిందని చెప్పాలి. వాస్తవంగా మనం ఒకసారి మనం చూస్తే అసలు ఈటెల మీద ఎందుకు ఇలాంటి ప్రచారం వచ్చిందని చూస్తే ఈటెల గత కొంతకాలంగా చూస్తుంటే బీజేపీలు అంత యాక్టివ్ కనబడట్లా. అమిత్ షా వచ్చినప్పుడు కానీ లేకపోతే మోదీ వచ్చినప్పుడు సభల్లో ఆయన మాట్లాడలేదు, మాట్లాడే అవకాశం ఆయనకి రాలేదు అని చెప్పి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆయనకు లెఫ్ట్ భావాలు ఉంటాయి, సో రైట్ తోటి అంతగా మింగిలి కాలేకపోతున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. ఈ విశ్లేషణల నడుమ ఈటెల అయితే ఖచ్చితంగా ఈటెల మీద కొడితే ఖచ్చితంగా డెఫినెట్గా బీజేపీ వీక్ అవుద్ది అనే ఒక స్ట్రాటజీ కూడా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు బీజేపీకి ఉన్న అతిపెద్ద సవాల్ ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్కు ఉన్న సవాల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎలాగూ ఎదగలేదు, ఎందుకంటే వాళ్లల్లో వాళ్లే కొట్టుకొని వాళ్లే వాళ్ళ నాయకత్వాన్ని ఒప్పుకోలేక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంచెం ఊపు వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డిని అంగీకరించే పరిస్థితి అక్కడ లేదు. అందరూ పార్టీ అధ్యక్షుల స్థాయి వాళ్లే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎలాగూ వాళ్ళలో వాళ్ళకు కొట్టుకొని ఎదిగే అవకాశం లేదు, కాబట్టి బీజేపీని దెబ్బ కొడితే సరిపోద్దని కేసీఆర్ అనుకుంటా ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీకి కూడా పెద్ద సమస్య వచ్చి పడింది. సో బీజేపీకి వచ్చే వలసలు వచ్చే నాయకులందరూ కూడా పెద్దవాళ్లే, అంటే ఈటెల రాజేందర్ స్థాయి పెద్దది, కోమటిరెడ్డి రాజగోపాల్ స్థాయి పెద్దది, రేపు మాపు వెంకటరెడ్డి వస్తానంటున్నాడు అంటే ఈ కోమటి వర్గం కోమటిరెడ్డి వర్గం ఒకటి తయారయ్యే అవకాశం ఉంది. అలాగే డీకే అరుణ ఆమె కూడా ఆమె స్థాయి కూడా పెద్దది. వీళ్ళందరూ కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు. సో ఈ స్థాయి వ్యక్తులు గత 20 ఏళ్లుగా 2 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. ఈ స్థాయి వ్యక్తులు బండి సంజయ్ నాయకత్వాన్ని అంగీకరించగలుగుతారా? అంగీకరించకపోగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో లాగా వర్గ పోరేమన్నా తయారవుతుందా? ఇది పెద్ద తలనొప్పిగా బీజేపీకి మారింది. మరి బీజేపీ అధిష్టానం ఏం చేస్తుంది? సో ఈటెల రాజేందర్ను బుజ్జగిస్తుందా? మొత్తం మీద అయితే ఈటెల వెళ్ళిపోతారు అన్న ప్రచారాన్ని బీజేపీ అధిష్టానం అయితే నమ్మింది. ఇక్కడెక్కడో ఉంది ఆయనకి పార్టీకి ఎక్కడో సింక్ కావట్లేదు అనేది అయితే బీజేపీ అధిష్టానం నమ్మింది. అందుకే ఆయన ఢిల్లీ పిలిపించారు. ఢిల్లీ నుంచి మళ్ళీ ఈటెల బయటకు వచ్చిన తర్వాత సమావేశం తర్వాత ఆయన ఏం చెప్తారు అనే దాని మీద కొంత ఆధారపడి ఉంది. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి, నిజంగా వెళతారా వెళ్ళరా అనేది. అయితే ఒకటైతే వస్తున్న సమాచారం ఏంటంటే ఖచ్చితంగా అయితే కేసీఆర్ ఆయనకి ఫోన్ చేశారనేది అయితే సమాచారం గట్టిగానే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. బీజేపీ ఈ వ్యవహారాన్ని ఎట్లా మేనేజ్ చేస్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది.